Andhra Pradesh Ghillini Takindi Kendram Paichina Vishwasa Tirmanam Pai Lok Sabha Turukutondi Checha Chepatakundane Kendram Televiga Sabhanu Vaida Vistondi Itu TDP Kuda Amitu Miki Siddhamindi Chandrababu Vachevarum Dhilliki Velabotunaru Modiki Vetrekanga Vipakshalanu Ekatati Paiki Tisku Vachenduku Ipatike Prayatnalu Kuda Prarambhincharu Chandrababu Ku Palu Partila Netalu Maddatu Kuda Teliparu Somavaram Lok Sabhalo Em Jaragabotondi Dhillilo Chandrababu Vyuham Yela Undabotondi ఈ అంశాలపై మనతో చర్చించేందుకు విజయవాడ ఎంపీ కేసినేని నాని గారు మనతో పాటు ఉన్నారు విజయవాడ నుంచి లైవ్ లో ఉన్నారు గుడ్ ఈవినింగ్ కేసినేని నాని గారు నమస్కారం అండి పార్లమెంట్ సోమవారం నుంచి ఒక 5 రోజులు జరగబోతోంది 5 రోజుల్లో ఎన్ని రోజులు జరుగుతుందనేది కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది ఇప్పటివరకు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఈ సోమవారమైనా అడ్మిట్ అయ్యేటటువంటి అవకాశం ఏదైనా ఉందా ఇలాగే వాయిదాల పర్వంతోనే లేకపోతే ఈ వాయిదాలు వేసుకుంటూనే ముగించాలని కేంద్రం అనుకుంటోందా ఎలా ఉన్నాయి పరిణామాలు ఢిల్లీలో ఇప్పుడు స్పీకర్ సుమిత్రా మహాజన్ గారు ఆవిడ లోక్సభకు స్పీకర్ లా కాకుండా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి స్పీకర్గా వ్యవహరిస్తున్నటువంటి పరిణామం చాలా బాధ కలిగిస్తూ ఉంది ఈ రోజున మనం గత ఈ సెషన్ మొదలైనప్పటి నుంచి అవిశ్వాస తీర్మానం అనేది మనం అడుగుతున్నాం అవిశ్వాస తీర్మానం ఆమోదించాలి దాని మీద ఒక చర్చ అట్లాగే ఒక డివిజన్ కూడా మనకి కావాలి మాకు ఈ గవర్నమెంట్ మీద విశ్వాసం లేదు అట్లాగే ప్రజల్లో కూడా మోడీ ప్రభుత్వం విశ్వాసాన్ని కోల్పోయిందనేది మన యొక్క అభిప్రాయం తెలుగుదేశం పార్టీ యొక్క అభిప్రాయం దాంతో రోజు మనం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాం అట్లాగే దాని మీద చర్చకి కావాలని మనం డిమాండ్ చేయటం దాన్ని స్పీకర్ గారు ఏదో ఒక పక్షంతో బీజేపీ వాళ్ళు అల్లరి చేపించడం స్పీకర్ గారు నాకు అల్లరి సభ ఆర్డర్లో లేకపోతే నేను అవిశ్వాస తీర్మానాన్ని టేకప్ చేయలేనని చెప్పి దాన్ని తోసిపుచ్చడం జరుగుతోంది కాబట్టి ఈ రోజున ఒక స్పీకరు ఒక సంప్రదాయాన్ని సెట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే 1999లో ఆ రోజు వాజ్పేయి సర్కారులు ఒక ఓటు తేడాతో ఓడిపోయినప్పుడు టీడీపీకి సంబంధించిన బాలయ్య గారు ఆ రోజు లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం అవును ఆయన ఒక సంప్రదాయాన్ని ఒక మంచి సంప్రదాయాన్ని ఈ దేశానికి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఆ రోజు సభ ఆర్డర్లో లేకపోయినప్పటికీ ఒక స్లిప్ సిస్టమ్ ద్వారా ఆయన అందరినీ కూడా ఇచ్చేసి వాజ్పేయి సర్కారు ఒక ఓటుతో ఓడిపోయినప్పటికీ ఆ రోజు వాజ్పేయి సర్కారులో టీడీపీ కూడా సమర్థిస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు అయినప్పటికీ కూడా నీతికి విలువ నిజాయితీకి విలువలకి సిద్ధాంతాలకి కట్టుబడినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆ రోజు స్పీకరు మరి ఎంతో నీతితో వ్యవహరించినటువంటి ఉదాహరణలు కూడా మనం చెప్పడం జరిగింది స్పీకర్ గారు గత వారం మా ఫ్లోర్ ఏఐఏడిఎంకే ఒక్కటే అడ్డంకిగా మారిందా నిజానికి వాళ్ళు ఎంతమంది వస్తున్నారు సభకి ఎంతమంది వస్తున్నారు వెల్లోకి ఎంతమంది దూసుకుపోతున్నారు అంటే దృశ్యాల్లో అయితే అందరికీ కనపడదు లైవ్ లో కూడా అందరికి కనపడదు తమిళనాడు సంబంధించి దాదాపు నాన్నగారు కేసిన నాన్నగారు వినిపిస్తుందా హలో వినిపిస్తుందా క్లియర్ గా ఉందా వినపడుతుంది ఎంతమంది ఏఐఏడిఎంకే సభ్యులు హాజరవుతున్నారు ఎంతమంది వెల్లోకి దూసుకెళ్తున్నారు వాళ్ళని కట్టడి చేయడం నిజానికి అంత ఇబ్బందికరంగా ఉందా కావాలని చెప్పి బీజేపీ ఏఐఏడిఎంకేతో ఆటలాడిస్తూ ఉంది వాళ్ళు దాదాపు 38 మంది ఏఐఏడిఎంకే సభ్యులు తమిళనాడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు వారు ఈరోజు జయలలిత గారు చనిపోయిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు అక్కడ పూర్తిగా ఆ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి పరిస్థితి బీజేపీ విచ్ఛిన్నం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది ఏఐడిఎంకేని పావులాగా వాడుకుని కావాలని చెప్పి ఫ్లోర్లు ఆర్డర్ హౌస్ను ఆర్డర్ లేకుండా చేసేటువంటి కుటిల రాజకీయం బీజేపీ ఆడుతుంటే బీజేపీ ఉచ్చులో వాళ్ళ ఏఐడిఎంకే పడినట్టు మనకు కనిపిస్తూ ఉంది దాని పర్యవసానమే ఇవాళ హౌస్ ఆర్డర్లో లేదని చెప్పి ఎందుకంటే స్పీకర్ గారు అవిశ్వాస తీర్మానాన్ని తీసుకోవడం లేదు ఏఐఏడిఎంకేకి మాకు ఏంటి సంబంధం అని ప్రతి సందర్భంలోనూ ప్రశ్నిస్తున్నారు ఏఐఏడిఎంకేకి మాకు ఏంటి సంబంధం అని ప్రతి సందర్భంలోనూ ప్రశ్నిస్తోంది కేంద్రం అలాగే బీజేపీ ఇప్పుడు ఏఐఏడిఎంకేకి పాటించేదే బీజేపీ ఫ్లోర్ మేనేజ్మెంట్ చేసేదే బీజేపీ కుటిల రాజకీయం చేసేదే బీజేపీ ఏంటంటే ఇవాళ ఏఐఏడిఎంకే కావేరీ ఇష్యూ మీద వెల్లోకి వచ్చి గొడవ చేయడం మొదలుపెట్టినప్పుడు ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించి మీ సమస్యను మేము
తీరుస్తామని నిజాయితీగా వ్యవహరించి ఉంటే, వాళ్ళ దగ్గర చిత్తశుద్ధి ఉంటే ఏఐడిఎంకేని వాళ్ళు మీ సమస్య మేము తీరుస్తాం, ముందు ఈ అవిశ్వాస తీర్మానం మీద మనం చర్చ చేద్దాం, దాని తర్వాత మీ ఇష్యూ మేము టేకప్ చేస్తామని చెప్పుంటే ఏఐడిఎంకే కూర్చునేది. కాకపోతే ఆ ప్రభుత్వానికి అది ఇష్టం లేదు, కావాలని చెప్పి ఏఐడిఎంకేతో కావాలని చెప్పి ఈ గొడవ చేపించి హౌస్ ఆర్డర్లు లేకుండా చేయడమే బీజేపీ యత్నం. ఎందుకంటే ఈ చర్చ ఒకసారి మొదలైతే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ జరిగేటువంటి అన్యాయం మీద చర్చ జరిగితే ఏ రాష్ట్రానికి బీజేపీ ఎట్లా అన్యాయం చేస్తుందనేది ఈ దేశంలో ఒక పెద్ద చర్చ అవుతుందనేది బీజేపీ యొక్క భయం. అటువంటి చర్చ అనేది మొదలైతే బీజేపీ మీద ప్రతి రాష్ట్రంలోనే అసహం ఏవగింపు ప్రజల్లో పెరిగి బీజేపీకి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తనేది బీజేపీ యొక్క భయం. దాంతో ఈ చర్చకి ఆస్కారం లేకుండా చర్చ జరగనీయకుండా కూడా కుటిల రాజకీయం చేస్తూ బీజేపీ ఏఐడిఎంకేని అడ్డం పెట్టుకుని వాళ్ళతో ఫ్లోర్ మేనేజ్మెంట్ చేస్తూ స్టేజ్ మేనేజ్మెంట్ చేస్తూ ఈ చర్చకు చర్చ రానియకుండా స్పీకర్ని వాడుకుంటూ ఇవాళ చర్చకు రానియట్లేదు. నిజంగా స్పీకర్ గారికి చిత్తశుద్ధి ఉంటే అటు కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది మొన్న, వాళ్ళ దగ్గర 48 మంది సభ్యులు ఉన్నారు. అట్లాగే టీఎంసీ కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉంది, అట్లాగే సిపిఎం సపోర్ట్ చేస్తూ ఉంది, అట్లాగే ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మంది సభ్యులు ఉన్నారు. ఏదైనా కానీ 50 మంది సంతకం పెట్టిస్తే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతానికి అవకాశం ఉంది. అట్లా కావాలనుకుంటే స్పీకర్ గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇండివిజువల్గా కావాలంటే ఆవిడ ఛాంబర్లోకి పిలిపించుకుని ఎంతమంది ఉన్నారనేది ఈజీగా తెలిసొచ్చు. ఆవిడ ఆవిడకి చిత్తశుద్ధి లేదు, అది జరపాలని అవిశ్వాస తీర్మానం మీద చర్చ జరగటం బీజేపీకి ఇష్టం లేదు, స్పీకర్ గారికి ఇష్టం లేదు. కాబట్టి ఆ చర్చని జరగనీయకుండా చూసేందుకు శతవిధాలా బీజేపీ ప్రయత్నిస్తుంది. బీజేపీ చెప్పినట్లు అంతా కూడా స్పీకర్ ఆడుతూ ఉంది. కాబట్టి ఈ విషయం చర్చకు వస్తుందని నేనైతే భావించటం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏం చేస్తోంది, మేము ఈ అవిశ్వాస తీర్మానం నోటీస్తో పాటు 6వ తారీఖున రాజీనామాలు చేయబోతున్నామని చెప్తున్నారు, అలాగే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలని చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు వైసీపీ దాని అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆయన అక్కడ ఉన్నటువంటి విజయసాయిరెడ్డి, ఢిల్లీలో రాజ్యసభలో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి, వీళ్ళందరూ కలిసి వాళ్ళ ప్రధాన అజెండా ఇక్కడ ప్రజలు బాగుండాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనేది కాదు. ఇక్కడ వాళ్ళు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చేమో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం పోరాడుతున్నామని ఇక్కడ మనకు చెప్తారు, అక్కడికి వెళ్ళేమో ప్రధాని కార్యాలయం చుట్టూ విజయసాయిరెడ్డి గారు ప్రదక్షిణలు చేస్తూ అక్కడ చేస్తూ ఉంటారు. అట్లాగే రాజ్యసభలోకి వెళ్ళి ప్రధాని గారి కాళ్లకు సాష్టాంగ నమస్కారాలు చేసేటువంటి ప్రక్రియ మనం చూసాం గత వారం. దాంట్లో ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఎజెండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది కానీ లేకపోతే విజయసాయిరెడ్డిది కానీ ఏదైతే 12 కేసులలో A1 A2 ముద్దాయిలుగా వీళ్ళిద్దరూ కూడా ఉన్నారో ప్రధానిని మంచి చేసుకుని ఈ కేసులు మాఫీ చేసుకోవడం లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి లేదు. అట్లాగే రాజీనామాల విషయాలకు వస్తే వాళ్ళ రాజీనామా కూడా ఒక పెద్ద డ్రామా. ఎందుకంటే ముందే వాళ్ళు బీజేపీతో మాట్లాడుకుని రాజీనామా లేక స్పీకర్కి సమర్పిస్తే ఆవిడ దాన్ని అటు ఇటు తేల్చకుండా పెండింగ్లో పెట్టే రకంగా కూడా వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. కాబట్టి వాళ్ళదంతా కూడా పచ్చి మోసం. వైఎస్ఆర్సీపీ ప్రజల్ని దోచుకోవడానికి పుట్టిన రాజీనామాలతో ఏమైనా ప్రయోజనాలు ఉంటాయనుకుంటారా? రాజీనామా చేసింది అనుకోండి, ఆ రాజీనామాలతో ఏమైనా ప్రయోజనాలు ఉంటాయనుకుంటారా? అసలు వైసీపీది పచ్చి డ్రామా అండి. ఇప్పుడు వీళ్ళు చెప్పేదేంటి, మేము రాజీనామా చేస్తాం అంటున్నారు. ఓకే, రాజీనామా చేసి ఏమి సాధిస్తారు? రాజీనామా చేస్తే ఢిల్లీలో ఎవరు పోరాడతారు? ఢిల్లీలో లోక్సభలో కానీ బయట కానీ ఢిల్లీలో ఎంపీలు లేకుండా ఏం పోరాడతారు? అక్కడేమో బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుని మా రాజీనామాలని స్పీకరు పెండింగ్ పెట్టమని చెప్తే కావాలని చెప్పి ఇక్కడ రాజీనామా చేసినట్టు ఉండాలి, అక్కడ స్పీకర్ యాక్సెప్ట్ చేయకుండా ఉండాలి తప్ప అనేటువంటి డ్రామా తప్ప రెండోది మాకేం కనపడలేదు. అయినప్పటికీ రాజీనామాలు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని మేమైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఎంపీలు అనేవాళ్ళు ఢిల్లీలో ఉండి ఢిల్లీలో పోరాటం చేయాలి, అట్లాగే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలో తెలుగుదేశం పార్టీ అయితే తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ కూడా మంత్రులు అట్లాంటి పార్టీ నాయకులంతా కూడా ఇక్కడ పోరాటం చేయాలి. అప్పుడు కానీ ఈ పోరాటానికి ఒక అర్థవంతంగా ఉంటుంది తప్ప రాజీనామా చేసి వచ్చి ఆంధ్రప్రదేశ్లో కూర్చుంటే ఆంధ్రప్రదేశ్ గోడ అక్కడ ఎవరికి కూడా వినపడేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి రాజీనామా చేస్తే వస్తుందని చెప్పి మా యొక్క అభిప్రాయం. అవిశ్వాస తీర్మానం ఏ పార్టీ పెట్టినా 50 నుంచి 80 మంది మద్దతు కూడగడతానని చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆయన ప్రయత్నం ఏదైనా చేస్తున్నట్టు కనిపిస్తోందా? అసలు ఈ మొత్తం ఎపిసోడ్లో ఢిల్లీ పరిణామాల్లో ఎక్కడైనా సరే మీకు పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారా? అసలు పవన్ కళ్యాణ్ యొక్క మాటలు మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన
ఈ రోజు వచ్చి ఒక మాట మాట్లాడతాడు, రేపు వచ్చి ఒక మాట మాట్లాడతాడు, అట్లా ఎల్లుండి ఇంకో మాట మాట్లాడతాడు. మొన్న చెప్పింది నిన్న గుర్తుండదు, నిన్న చెప్పింది ఈ రోజు గుర్తుండదు, అట్లాగే ఏ రోజు చెప్పిన మాట ఆ రోజు తప్ప మరుసటి రోజు దాన్ని గుర్తులేనటువంటి పరిస్థితి ఆయనకు ఉంది. ఆ రోజు ఆయన చెప్పినటువంటి విషయం ఏంటి, అవిశ్వాస తీర్మానం ఏ పార్టీ ప్రవేశపెట్టినా నేను వచ్చి మోడీతో మాట్లాడతాను, లేకపోతే నేను వచ్చి అన్ని పార్టీలతో మాట్లాడి మద్దతు కూడగడతాను అన్నటువంటి వ్యక్తి ఇంతవరకు అసలు ఢిల్లీ వైపే చూసినటువంటి పరిస్థితి మనకు కనపడలా. ఎప్పుడో తనకు నిద్రలేసినప్పుడు వచ్చి కుంభకర్ణుడు లేక ఎప్పుడో ఒకసారి రెండుసార్లు విజయవాడలోనో వైజాగ్లోనో ఎక్కడ మీటింగ్ పెట్టి కారు కోతలు కూయటం వెళ్ళిపోవడం తప్ప అతనికి ఒక కన్సిస్టెన్సీ కానీ ఒక కేపబిలిటీ కానీ ఒక కెపాసిటీ కానీ ఉందని నేనైతే అనుకోవట్లేదు. అతను చెప్పే మాటలు కూడా రోజుకు ఒక రకంగా కూడా మారిపోతున్నటువంటి తీరు కూడా మనం గమనించాం. నిన్న ఒకటి మాట్లాడతాడు, మొన్న ఒకటి మాట్లాడతాడు, అంతకుముందు ఒకటి మాట్లాడతాడు, రకరకాలుగా మాట్లాడే వ్యక్తిని మనం పరిగణలోకి తీసుకోవడం కూడా అనవసరం. కాబట్టి అతని మాటలు మనం పరిగణ అట్లాగే మనం చూసాం. అంతకుముందు మోడీ నాకు స్నేహితుడే, నేను కావాలంటే మాట్లాడి స్పెషల్ స్టేటస్ కేటగిరీ ఇప్పిస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఒకసారి కూడా ఢిల్లీ రాలా. అట్లాగే వచ్చి అక్కడ కూర్చుని మన అందరితో మాట్లాడి అన్ని పార్టీలతో మాట్లాడి అవిశ్వాస తీర్మానం మద్దతు కూడగొడతానని చెప్పినటువంటి వ్యక్తి అక్కడికి రాలా. అసలు ఇవన్నీ ఎందుకండి, ముందు అసలు ఈ రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు వాళ్ళ అన్నయ్య చిరంజీవి అక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మంత్రి. ఆ రోజే వాళ్ళ అన్నయ్య మాట్లాడుంటే నిజంగా కూడా అప్రిషియేట్ చేసేట పని. పోనీ వాళ్ళు అతను మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ అతను చొక్కా పట్టుకుని నువ్వెందుకు మాట్లాడలేదు, ఈ రాష్ట్రానికి ఎందుకు అన్యాయం చేస్తున్నావు అనేది చిరంజీవిని ప్రశ్నించి అందరం కూడా అభినందించేవాళ్ళం అతని. ఆ రోజు అన్నదమ్ములిద్దరు కూడా ఏమీ మాట్లాడకుండా మెదలకుండా ఊరుకుని అన్నీ జరిగిపోయిన తర్వాత ఈరోజు వచ్చి నేను చిన్ చేస్తా పొడి చేస్తా అది చేస్తా ఇది చేస్తానంటే ఏది జరగదు ఇక్కడ. పవన్ కళ్యాణ్ మాట్లాడిన పరిస్థితులు ఎందుకు ఒక్కసారిగా ఆయన యూటర్న్ తీసుకుని కేంద్రం పైన పోరాటం చేస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్ అయ్యారని అనుకుంటున్నారు? కారణం ఏదైనా కనిపిస్తుందా? ఎందుకు సైలెంట్ అయ్యారంటే ఇప్పుడు ఆ రోజు చిరంజీవి ఏం చేశాడు? ఆ రోజు చిరంజీవి చేసినటువంటి పని పార్టీ పెట్టి జనాన్ని మోసం చేసి 18 ఎమ్మెల్యేలను గెలుచుకుని యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో తర్వాత వెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేసి మంత్రి పదవి సంపాదించుకున్నాడు. ఆ రోజు పార్టీని కాంగ్రెస్కి అమ్మేసేసి ఈ రాష్ట్రాన్ని విడగొట్టంటే కనీసం ఒక మాట మాట్లాడకుండా కూర్చున్నటువంటి వ్యక్తి చిరంజీవి. ఈరోజు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి పెట్టకముందే బీజేపీకి అమ్ముడుపోయినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. కాబట్టి వీళ్ళు చెప్పే మాటలు నమ్మడానికి వీలేదు. వీళ్ళు జనాన్ని పచ్చిమోసం చేస్తా ఉన్నారు, చిరంజీవి కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు జనాన్ని పచ్చి మోసం చేసేటువంటి మాటలు. నిన్న ఒకటి మాట్లాడతారు, ఈ రోజు మాట్లాడతారు, యూటర్న్ తీసుకుంటారు, హెయిర్ పిన్ బెండ్ తీసుకుంటారు, రకరకాల నుంచి మెలికిలు తిప్పుతూ ఉంటారు దాన్ని. కాబట్టి వాళ్ళ మాటలను కానీ వాళ్ళని కానీ అసలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఏప్రిల్ 2-3 తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్తానని చెప్తున్నారు, అన్ని పార్టీలతో మాట్లాడతానని చెప్తున్నారు. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం నోటీస్ 8 సార్లు ఇచ్చిన తర్వాత కూడా అది చర్చ కొరకు కూడా రాని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందనుకుంటున్నారు? ముఖ్యమంత్రి గారు 2-3 తారీఖులో ఢిల్లీలో వివిధ పార్టీల నాయకుల్ని కలవబోతా ఉన్నారు. ఇక్కడి నుంచి కూడా అఖిలపక్షం తీసుకొస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు అసలు ఈ పోరాటానికి నాంది పలికినప్పుడే ఈ దేశంలో ఒక చర్చ మొదలైంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్లాంటి ఒక క్రెడిబుల్ లీడరు, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లీడరు, దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ అట్లా అభివృద్ధి పదంలో నడిపించేటువంటి లీడరు ఇటువంటి పోరాటం మొదలుపెట్టాడంటే మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతుంది. రాష్ట్రాలని దేశం బీజేపీ మోసం చేస్తుంది. ఏదైతే నేషనల్ పార్టీస్ ఉన్నాయో రాష్ట్రాల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదు. కాబట్టి రీజనల్ పార్టీస్ అన్నీ కూడా ఎక్కడికక్కడ రాష్ట్రాల్లో పార్టీలను బలోపేతం చేసుకోవాలి, అట్లాగే రాష్ట్రాల్లో బలోపేతం అవ్వాలంటే రీజనల్ పార్టీస్ ఉండాలి అనేది ఒక పెద్ద చర్చ మొదలైంది. అట్లాగే ఈ 2 నేషనల్ పార్టీస్ కూడా ఈ దేశాన్ని మోసం చేస్తున్నాయనేది కూడా ఒక పెద్ద చర్చ మొదలైంది. దాంట్లో భాగంగానే ఇవాళ రేపు 2-3 తారీఖుల్లో వివిధ పార్టీల నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారు కలిసి ఆల్రెడీ దీని మీద ఒక చర్చ పెద్ద ఎత్తున ఆల్రెడీ ఆరంభమైంది. కాబట్టి మరి ఈరోజు మనకు జరిగినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి 18 హామీలు అమలు చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. మనం 4 ఏళ్ళు వేచి చూసాం, అనేక రకాలుగా కూడా ముఖ్యమంత్రి గారు ప్రయత్నించారు, ఈ హామీలు అమలు చేసే విధంగా కూడా ప్రయత్నించారు. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో చెప్పినటువంటి అంశం, అట్లాగే ప్రామిస్ చేసినటువంటి అంశం, దాన్ని ఆ రోజు వెంకయ్యనాయుడు కానీ కానీ అరుణ్ జైట్లీ గారు కానీ మాకు 5 సంవత్సరాలు సరిపోదు, ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాలు కావాలని చెప్పి డిమాండ్ చేసినట్టు ఆయన మనం చూసాం. ఈ 18 అంశాలు ఆ ఒక అంశం 19 అంశాలు మనకి ఇంకా మరి మన ఆంధ్రప్రదేశ్కి క్లియర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది.
దాని మీద కూడా అప్పుడు ఎందుకంటే ఈరోజు రాష్ట్రాలు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది తప్ప ఎక్కడికక్కడ రాష్ట్రాలను వీక్ చేస్తూ సొంత ఎజెండాలతో పర్సనల్ ఎజెండాలతో పొలిటికల్ ఎజెండాలతో ఈ భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలను అణగదొక్కడం అనేది చాలా తీవ్రంగా ఇవాళ దేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పరిగణిస్తున్నారు కాబట్టి ఈరోజు నేషనల్ మీడియాతోనూ అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్తో అట్లాగే పార్టీలో నాయకులతో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడి దీని మీద ఏ రకంగా రాష్ట్రాలను బలోపేతం చేసుకోవాలనే దాని మీద కూడా ఒక చర్చకు తెరదేస్తారు తెరలేపుతారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. ఏపీ విభజన హామీలు ప్రత్యేక హోదా విషయంలో స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ. జయప్రకాష్ నారాయణ గారు మనతో పాటు జాయిన్ అవుతారు. విరామం తీసుకుని వారితో మాట్లాడదాం.